ఎక్కడికి రా వెళ్తున్నావు నిద్ర పట్టట్లేదు అల్లుడు అదేం లేదు మామయ్య వాటర్ కోసం అని ఫ్రిడ్జ్ అక్కడ ఉంది మధ్యరాత్రి మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ లేపుతావా నన్ను బాటిల్ పట్టుకెళ్ళు కళ్ళు మూసుకొని పడుకోరా నిద్ర అదే వస్తుంది అబ్బా గోపాలు 8 గంటలు పడుకోబెడితే మాకు రావే ఇటు గోపాలు సింధూరా సింధూజా మీరిద్దరు కొట్లాడుకోకండి సింధూరా దా పడుకుందాం కళ్ళొకొచ్చే పడుకోవాలన్న మూడు ఉత్సాహం అన్నీ దొబ్బెట్టేస్తుంది సింధూజ కళ్ళోకి ఎలా రావాలి ఒక్క రావాలి ఫ్యామిలీని ఫ్యామిలీని తీసుకొచ్చేస్తుంది ఇక రాదు నిద్ర రాదు నాకు ఈ సింధూజ ఒక్కది రాదు ఫ్యామిలీని మొత్తం తీసుకొస్తుంది అమ్మాలుడు బావా बावा, बावा। अल्लुड़ गारू, मी कोसमने यूट्यूब पप्पू, यूट्यूब वेपड़ू, यूट्यूब करी चेसानो। मा वंटल मी को नच्चुताया लेदो अल्लुड़ गारू। यूट्यूब करी, यूट्यूब वेपड़ा, एंट स्वप्न इदे? मीर एं कंगार पड़कंड अल्लुड़ गारू, मीर कोत्तगा मा चैंबर लो सभ्युलु गा चेरारु कदा, अंदुकु वंटल वेरैटी गा उंडालनी यूट्यूब लो चूस चेसिंदी వాటి ఒరిజినల్ పేరు మర్చిపోయి యూట్యూబ్ పచ్చడే యూట్యూబ్ చారు అంటుందండి అదేంటి మీ అమ్మగారు భోజనానికి కూర్చోరా అడిగారు సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఏ అత్తగారైనా అల్లుడు ముందు కూర్చుని భోంచేదయ్యా ఓ నువ్వు చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగావు కదా అందుకే నీకు ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలియవు ఎప్పుడే మాట్లాడాలో తెలియదా నేను అనాలని అనలేదమ్మా ఏదో పొరపాటున వచ్చేసింది మీరేం చిన్నపిల్లడు కాదు పొరపాటున అనడానికి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఆయన సూటిపోటి మాటలని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారేమో అదే గాని జరిగితే నేను కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను ఇదిగో స్వప్న 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 ఏంటిది నువ్వు కూడా మామయ్య గారు ఏదో పొరపాటున అన్నానని చెప్పారు కదా దా భోంచేద్దాం నాకు ఆకలిగా లేదండి నన్ను ఫోర్స్ చేయొద్దు అరే చూడు నువ్వు తినకుండా వచ్చేసావు వాళ్ళు కూడా తినకుండా వచ్చేసారు నాకు ఆకలి లేదు నన్ను వదిలేయండి ఒక్కసారి మామయ్య మొహం చూడు నన్ను అన్నందుకు నాకన్నా ఆయనే ఎక్కువ బాధపడుతున్నారు అవునక్క పాపం నాన్న మాడిపోయిన బర్గర్ లాయిపోయాడు యూట్యూబ్ లో చూసి మరీ చేశానమ్మ రామ్మ తిందు గాని అత్తయ్య ఎవరు తిన్నా తినకపోయినా మీ వంటలకు నేను న్యాయం చేస్తాను పదండి పెట్టండి అత్తయ్య గారు రండి ఓడించండి ఓడించండి కడుపు నిండా తిను బాబు సూపర్ ఇది కూడా అండి మీ చేతి వంట మామూలుగా లేదు కుమ్మేశారు ఇంకొంచెం వేసుకో బాబు ఏంటి ఏంటి యా నువ్వు మనసులో ఏం పెట్టుకోకు తిని తిని కని 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 అత్తయ్య గారు ఏంటిది వెరైటీగా ఉంది తాటికాయ తామరాకు పులుసు బాబు
తాటికాయ తామరాకు పులుస. ఏంట్రా మరి పొద్దున్నే ఆశీర్వాదం కోసం కళ్ళ మీద పడాలా? పది కాలాల పాటు పనిచేసుకుంటూ ఇగో తక్కువ తిండి తింటూ బతుకుపో. ఎవరికి కావాలి నీ ఆశీర్వచనాలు? పడుకుంటే లేవా? మంచివి కాదా నువ్వు? ఏమైంది అలా అరుస్తున్నావు? మన కళ్ళు కప్పి రామ్గాడు కిటికీల నుంచి జంప్ అయిపోయాడు. నువ్వు మళ్ళీ ఖాళీ సీసాలన్నీ ఏరుకొచ్చి అందులో అడుగు పొడుగు మందు తాగేసి నోటికొచ్చినట్టు వాగుతున్నావురా? నా కొడుకు అలా ఎందుకు చేస్తాడురా? బావా నమ్మకం ఉండాలి, కానీ మరీ ఇంత గుడ్డి నమ్మకం ఉండకూడదు. దా చూపిస్తాను, దా రా చూడు. బావా నువ్వు అలా చూడకు, నేను ఇప్పుడే నిరూపిస్తా నాకు. అరే లే 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 లే, అరువు ఆవులని తల ఆవలించకరా. రాత్రి ఎక్కడికి వెళ్ళవో చెప్పు. రాత్రి 8:05 వచ్చి పడుకున్నాను కదా మామయ్య. ఎదవ నాటకాలు ఆడకు, మేము వస్తున్నట్టు తెలిసి నువ్వు వచ్చి పడుకున్నావు కదూ. మీరొచ్చే ముందు నేను వచ్చి పడుకోవడం ఏంటి మామయ్య? రాత్రి ఇక్కడేగా పడుకున్నాను. నువ్వు రాత్రి నుంచి ఇక్కడే పడుకుంటే పక్క నలగలేదు, దుప్పటి కప్పుకోలేదు. ఎందుకు బావా? అడుగు, నీ కొడుకుని అడుగు. అవును అంటే ఉన్న ఒక్క దుప్పటి గంజి పట్టి ఇస్త్రీ చేసింది, అది వాడితే మళ్ళీ నలిగిపోతుందని. రాత్రంతా ఎంత చలేసిందో అయినా నేను ఉడుకుతూనే పడుకున్నాను నాన్న. రే వేసవి కాలంలో చలితో వణికిపోవడం ఏంట్రా? బావా అడుగు, నీ కొడుకుని అడుగు. ఇది వదిలేద్దాం రా. మరి పక్క ఎందుకు నలగలేదు? అంటే పడుకుంటే పక్క నలగాల మామయ్యలేదు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను రా. రాత్రి నువ్వు కిటికీ నుంచి తాళేసుకొని కిందికి దిగావు కదా, అలా కూడా వెళ్ళొచ్చా మామయ్య? ఒరే చివరా ఆఖరిది అడుగుతున్నాను రా. అడిగింది చాలు, దిగరా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పరువుగా బతికే నా కొడుక్కి లేనిపోని వంటగట్టి వాడికి లేని ఐడియాలు ఇస్తున్నావా? బావా నేను చెప్పేది నిజం బావా. నానా మామయ్య నదులు, తప్పు చేసింది నేను. చూసావా బావా తప్పు ఒప్పేసుకున్నాడు. నువ్వు ఆగు మామయ్య, నేను చేసిన తప్పు నన్ను చెప్పని. ఏంట్రా నువ్వు చేసిన తప్పు? 8 గంటలకు పడుకోమని చెప్పడమే నేను చేసిన తప్పు. మామయ్యకి 10:30కి పడుకునే అలవాటు ఉందని నాకేం తెలుసు నాన్న. ఏదో ఆయన ఆరోగ్యం బాగుంటుంది కదా అని 8 గంటలకే పడుకోమని చెప్పాను. సరే ఈరోజు నుంచి మామయ్యని 10:30కే పడుకోమని చెప్పండి. నా కళ్ళు కాయలు కాచినా నాకెంత నిద్ర వచ్చినా నేను 11:30 వరకైనా వెయిట్ చేస్తాను. నా ఆరోగ్యం పోయినా పర్లేదు, మామయ్య చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఇప్పుడేమంటావురా? నమ్మేసావా? ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఉప్మా స్టోరీ చెప్పేస్తే నమ్మేస్తావా? నమ్మేస్తావులే, ఎందుకంటే రేపు నువ్వు చచ్చాక నీకు తలకొరివి పెట్టాల్సిన ఒకే ఒక ఆప్షన్ కాబట్టి. కానీ ఇందులో నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, నువ్వు బ్రతకుండగానే వాడు నీకు తలకొరివి పెడుతున్నాడు, అది నువ్వు నీ కళ్ళజోడు తీసి చూడు. ఏంట్రా నువ్వు ఇందాక నుంచి చూస్తున్న యదవ విన్యాసం? బావా నేను చెప్తున్నా నిజం. ఏ చెప్పొద్దు, ఏం చెప్తావు? నిజమే చెప్తున్నాను. ఇందాక నుంచి చెప్పింది ఏంటి? అదే నిజం. లక్ష్మీపతి కొడుకునైనా నేను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అత్యవసర పరిస్థితిలో గాని నిత్యవసర పరిస్థితిలో గాని అమ్మాయి ఆశ పెట్టినా ఏ పడుచు పిల్ల ఆవేశ పెట్టినా తాడు వేయనని గోడ దూకనని దైవ సమానమైన మా నాన్న పాదాల సాక్షిగా, అతిగా ఆవేశపడుతున్న మా చిలక మామయ్య సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాన్న నా ప్రతిజ్ఞ అయిపోయింది. నీ ప్రతిజ్ఞ అయ్యిందిరా, ఇప్పుడు వీడికి దరువు మొదలవుద్ది. రారా నేను చెప్పేది నిజం. స్వాతి ముచ్చుల్లో కమలాసం లాంటి నా కొడుకును పట్టుకుని అర్జున్ రెడ్లో విజయదేవరకొండం చేస్తావా? వీడు దానికి సీక్వెల్ బావా, నేను చెప్పేది విను. ఏమట్లాడుతున్నావురా మైదా పిండి? నువ్వు పిండినా పిసికినా నేను చెప్పేది ఇదే. మనందరినీ 8 గంటలకే పడుకోబెట్టేసి వాడు కిటికీలోంచి తాడు కట్టుకుని దిగిపోవడం నా కళ్ళారా చూశాను. అరిపోయిన రికార్డు లాగా చెప్పిందే, ఎన్నిసార్లు చెప్తావురా? చీమునే తెరలేరు సన్నసెలక. ఒక్కసారే కాదు 100 సార్లు చెప్తాను. వాడు తాడు కట్టుకొని దిగాడు, దిగుతాడు, దిగుతూనే ఉంటాడు. వాడికి తాడు వేసుకొని దిగే ఐడియాలు ఇచ్చి
మధ్యలో స్లిప్ అయి పడిపోతే కాలు చెయ్యి ఇరిగి ఎందుకు పనికి రాకుండా పోతే ఆ తర్వాత నన్ను కూడా ఏ బిల్డింగ్ మీద నుంచో తోసేసి ఈ ఆస్తంత అనుభవిద్దాం అనుకుంటున్నావరా ఏంట్రా అవుపడేంట్రా ఇండైరెక్ట్ గా నాకు కొడుకు తడియాలి ఇస్తున్నా బావా ప్లీజ్ బావా ఇంకా చెప్పు బావా ప్లీజ్ బావా ఇంకా చెప్పు రే నా ఫ్రస్ట్రేషన్ ని సక్సెస్ మీట్ గా తీసుకుంటావేంట్రా నీకు ని తల్లో పెలికి మూడిందిరా రే విష్ ప్యాన్ నీ కొడుకు గోడ దూకుతున్నాడని చెప్తే నీ ఫ్యాన్స్ ని కొట్టినట్టు కొట్టేస్తావా ఈ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే అర్జెంట్ గా ఒక కల కనాల్సిందే ఆ కలలో అబ్బా కొడుకుల మీద ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాల్సిందే మా తమ్ముడికి చెప్పమంటారా నేనే అడగలేదు నేనే అడగలేదు షూటింగ్ అక్కడ నిలబడి ఏం చేస్తారు అంటే బట్టలు బాగా చిరిగిపోయానన్న మావయ్య డబ్బులు అడిగి కొత్త బట్టలు కొనుక్కుందామని ఇస్తాడంటావా అయినా ఎలా బతికేవాళ్ళం ఎలా బతుకుతున్నావు ఆస్తి చేయి మారగానే బతుకులు ఎలా మారిపోతాయా పోయిపోయి ఆస్తి అంతా తీసుకెళ్లి వాడి చేతిలోనే పెట్టా తమ్ముడు అమ్మో ఇప్పుడు ఈడు వచ్చేస్తాడేమో ఏరా షూటింగ్ లేదా ఇక్కడ యాక్ట్ చేస్తున్నావు అంటే మామయ్య అది అది ఇది ఏంట్రా మీ నాన్నలాగా నా దగ్గర నంగి వేషాలు వేస్తే పొంగి పగిలిపోద్ది మామయ్య అది నాంచొద్దు డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో చెప్పు అంటే రేపు ఆదివారం కదా మామయ్య ఓ 200 ఇస్తే ఎర్రగడ్డ మార్కెట్ కి వెళ్ళి ఓ 4 చొక్కాలు కొనుక్కుంటాను ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తా 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 నువ్వు ఎవరి మేనల్లుడివిరా చిల్లర లక్ష్మీకాంత్ గారి మేనల్లుడివి ఎర్రగడ్డలోని బట్టలు తొడగాల్సిన అవసరం నీకేంటిరా అబ్రాడ్ నుంచి తెప్పిస్తా ఇంపోర్టెడ్ బట్టలు తొడిగిస్తా అర్థమైందా అయినా ఎర్రగడ్డలో బట్టలు నీ గుండానికి మీ బాబులా చిల్లరగాని అనుకున్నావా అయినా మీ అంత విశాల హృదయం మాకు లేదు కదా బాబు పరిపూర్ణ పిలిచారా అంటీ టేబుల్ సరుకులో చిరాకు వచ్చి ఓ 100,000 రూపాయలు పడేశాను ఆ కట్టిలా తీసుకురా అబ్బా ఏంటండి మీరు మొన్నటికి మొన్న విసుకొచ్చి 300,000 మూలను పడేశారు నిన్నటికి నిన్న 10,000 చిల్లర సౌండ్ వస్తుందని డస్ట్ బిన్ లో పడేశారు మనం సౌండ్ పార్టీ అన్ని 10 మందికి తెలియాలి కదనే అయినా నేను విసిరేది విదిలించేది మనకి శనిలా పట్టుకున్న ఇంటి దొంగల్ని విదిలించుకోవడానికి ఇదో చిన్న సెటప్ అంతే వీళ్ళ మొహాలు నేను ఎక్కువసేపు చూడలేకపోతున్నాను వెళ్ళి 100,000 రూపాయలు పట్టరా ఏ పని చేయవా పనిష్మెంట్ కావాలా లక్ష్యం ఎందుకండి నాకు రవ్వల నెక్లెస్ చేయించడానికా వడ్డానం చేయించడానికా నీకు వడ్డానం చేయించాలంటే 1,00,000-2,00,000 ఏం సరిపోతాయి కేజీఎఫ్ కెళ్ళి కేజీల బంగారం తొవ్వి తేవాల్సిందే అబ్బా పోండి మీరు మీ అరాచకాలు ఇది అరాచకం కాదే పరాచకం ఇవన్నీ ఆనక ఆనక రే ఈ 100,000 తీసుకెళ్ళి లక్షణంగా కాస్ట్లీ బట్టలు కొనుక్కో కాస్ట్లీ హోటల్లో బిర్యానీ తిను కాస్ట్లీ కిల్లు కొనుక్కొని నమ్ములుకుంటూ ఇంటికి వచ్చాయి ఏంటండి మీరు చేస్తున్న పని వాణ్ణి మన రేంజ్కి తీసుకురావడానికి చిల్లర వేస్తున్నానే కొట్టేస్తా మిమ్మల్ని ఏమైందే పోయేపాల్ స్పీచ్ విన్నట్టు ఎందుకు అలా చిందులు వేస్తున్నావు వీడు రాత్రులు ఏం చేస్తున్నాడు తెలుసా రాత్రులు ఏం చేస్తాడే పెళ్లి కాలేదు కదా
ముడుచుకొని మూడంకేసుకొని పడుకుంటాడు. వాడు తాడేసుకొని గోడ దుక్కుతున్నాడండి. వాడిది మీనమామ పోలికే. మీరు వెనకేసుకురాబట్టే వాడు గోడలు దుక్కుతున్నాడు. మీరు ఇలాగే వదిలేస్తే మీ చిల్లరి వంశానికి చిల్లు పడిపోతుంది. నా కొడుకు అలా చేయడు. నువ్వు మూసుకొని తుడుచుకో. ఏరా, రాత్రిపూట గోడలు దుక్కుతున్నావా? మాట్లాడవేరా. నాకే పాపం తెలియదు అత్తయ్య, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు ఆగు పరిపూర్ణ. రే, ఇది నాకేమవుతుందిరా? భార్య. నాకు భార్య అయితే నీకు అత్తయ్యే కదా. సార్ 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 ఏం చెప్పారు సార్? నాకు భార్య అయితే వాడికి అత్తయ్య అవుతుందని చెప్తున్నాను. ఏం క్లారిటీ, ఏం క్లారిటీ! అలాంటిది అత్తయ్య మాటకే ఎదురు చెప్పేంత గొప్పడు అయ్యావా? చెప్పు, గోడెందుకు దూకావు? నేను దూకలేదు మామయ్య. మాట్లాడకు. రోజుకి ఎన్ని గోడలు దూకుతున్నావు? ఎవరు గోడలు దూకుతున్నావు? నేను చెప్పేది. మాట్లాడకు. గోడలు ఎందుకు దూకుతున్నావు? అదే మామయ్య. మాట్లాడకు. బామ్మర్ది గారు చెప్పమంటున్నారు, మాట్లాడొద్దు అంటున్నారు. ఇలా అయితే ఎలాగండి? అంత అంటే నాకే ఎదురు చెప్తావా? అంటే నాకే ఎదురు చెప్తావా? నాకే ఎదురు చెప్తావా? నాకే ఎదురు చెప్తావా? ఇలా కాదు. రే, తిరగరాటు, తిరుగో మామయ్య, తిరుగో. వద్దులు బావా, ఇవాళ నా చేతిలో వీడు అయిపోయాడు. వద్దు బామ్మర్ది గారు, వాడి మీద పడే ప్రతి దెబ్బ నా గుండెల మీద, నా నమ్మకం మీద పడుతుంది. బావని బామ్మర్ది కొట్టే సంస్కృతి మనది కాదు. నువ్వు వదులు. వాడితో నేను మాట్లాడతాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. చెప్పరా నాన్న, తాడేసుకుని గోడలు దూకావా? నాన్న. నాన్ననేరా, మావయ్య నిన్ను గుడ్డును బాదినట్టు బాధతుంటే గుండె బద్దలే అడుగుతున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. గోడ దూకావా లేదా? దూకాను నాన్న. జానీ జానీ అంటే ఎస్ పాపా అన్నట్టు ఎంత జాలీగా చెప్తున్నారా. బామ్మర్ది గారు, మీరు కానివ్వండి. ఆగో. ఏంటి బాబు? ఒక విద్యార్థి తప్పు చేస్తే వాడికి చదువు చెప్పే మాస్టర్ది తప్పు. ఒక గుర్రం తప్పు చేస్తే దానికి ట్రైనింగ్ ఇచ్చే జాకీది తప్పు. ఒక ఐటమ్ సాంగ్ ఫ్లాప్ అయితే దాన్ని కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ది తప్పు. ఒక కొడుకు గోడ దూకితే నడక నేర్పిన తండ్రిది తప్పు. ఏంటి బామ్మర్ది బాబు మీరనేది? ఈ కొడుకుని కన్న పాపానికి ఈ బెల్ట్ దెబ్బలు పడాల్సింది నీకే బాబు. బావని బామ్మర్ది కొట్టే సంస్కృతి లేదన్నారు. అలాంటి సందర్భంలో అలా చెప్పాలనిపించింది, ఇలాంటి సందర్భంలో ఇలా కొట్టాలనిపిస్తుంది. ఆహా, సూపర్ ఉంది, తాట తెగింది. ఇంతకి బావ ఎక్కడున్నాడు? సొన్నమంతా అంటేసుకుందే బా. ఉత్తిన పని చేయించుకునేవాడంటే లోకు ఎదవలకి. కళ్ళు కొట్టిన దెబ్బలకి నిజంలో కూడా తలిగినట్టున్నాయి బావకి. పాపం, ఓదార్పు యాత్ర చేద్దాం. క్వాలిటీ మెయింటైన్ చేయరు. ఏమైంది బావా? లేదురా, నా దగ్గర ఏదో దాస్తున్నావు బావా. మోచేతిలో దాచుకోవడానికి ఏముంటుందిరా మోటు మొహమాడా? ఏదో ఎల్లంటుకుంటే తుడుచుకుంటున్నా. ఆ పద్దెం చెప్తే ఆ తొక్కున్నట్టు ఉండాలి. 500 ఈ బావా, ఆయింట్మెంట్ తెస్తాను. ఆయింట్మెంట్ ఎందుకురా? అట్లా వదవా. ఎందుకేంటి బావా, నేను నిన్ను కొట్టాను కదా. నువ్వు నన్ను కొట్టావా? పాపిష్టి వాణ్ణి, గుడి ముందు ధ్వజస్తంభం లాంటి నిన్ను తోలు బెల్టుతో తోలు ఊడేలా కొట్టాను. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఎలా భరిస్తున్నావు బావా? ఎలా భరిస్తున్నావు? అర్థమయ్యేటట్టు అగుహరించరా అన్న కరీ ఎదవా. ఇంతకు ముందు నా కాస్లీ కలొచ్చింది బావా. కలొచ్చిందా? 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 కలొచ్చింది, కలొచ్చింది, కలొచ్చింది. చెప్పు 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 చెప్పు. చెప్తావా లేదా సూరిశెట్టికి చెప్తావా? వేయమని చెప్పు చెప్పు చెప్పు. ఓయ్యా సూరిశెట్టి,
పెద్ద ఇంత బతిమలాడుతున్నాడు కదా ఆ కాలేంత్రో చూయించు ఏరా నిచ్చ దరిద్రుడా నా కుడికి అష్ట దరిద్రాలు అంటించడమే కాకుండా మా ఇద్దరి మీద కాస్ట్లీ కలకని మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతావా బావా ఒదిలే బావా నీ పుచ్చని రిచ్గా లేపకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా గుడ్ మార్నింగ్ రా రాముగే ఏంటి పొద్దున వచ్చేసావు ఒరే కొల్లిరు వచ్చేసి నీరో ఐ డ్రాప్స్ ఐ కులు వాడాల్సింది కళ్ళు పీకేస్తాను ఎదవా అబ్బా పౌరుషం కూడా పెరిగిందిరో కుర్రోడివి రంగు కూడా వచ్చావు అత్తగారి చేతి వాట కదా ఆ మాత్రం ఉంటుందిలే దిక్కుమాలి వంటలన్నీ యూట్యూబ్ లో వెతికి మరీ చేసి పెడుతున్నారు ఏంటో అయ్యి తాటికాయ తామరాకు పులుసు అంట ఏంటి తాటికాయ తామరాకు పులుసా ఇది మనుషులు తినేదేనా తీరా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా మామయ్య చూశాడు ఈడొకడు నీ ప్రాణానికి ఒరే ఆడికి ఈడికి కాదు కానీ ఆ పులుసటికెళ్ళి మీ మామయ్యకి ఇచ్చే పేడ వదిలిపోద్దే సరే గాని ఇంతకే తర్వాత ఏమైంది మొత్తానికి ఏదోలా మేనేజ్ చేసి బయటపడ్డాను అలా చెప్పి మరి నాతో తిరిగి తిరిగి నా మేనేజ్మెంట్ తెలివితేటలు నీకు అభ్యర్థి అనమాట ఏంటోరా మేకప్ వేసుకుంటూ ఉండిపోయాను గాని ఏ అంబానీ కుటుంబానికి వాళ్ళు నవ్వాల్సిన మూస్తావా సోదాపు ఏమైనా ఐడియా చెప్పరా అక్కడికే వస్తున్నాను మీ మేనమామ కూడా గురకెట్టి ఐడియా చెప్తాను చూడు ఏంట్రా అది అటక మీద ఉందంబో ఆవకాయ జాడి ఉడుకు మీద ఉందంబో ఆడపిల్ల బాడి నా బువలో నీ పచ్చడి నా పెరుగులో నీ మావిడి జమాయించు లాగేస్తా జమాలంగిడి